బీజేపీ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు ఈడి సమన్లిపించి విచారిస్తూ పైశాచిక ఆనందం పొందుతోందని పిసీసీ అధ్యక్షుడు శైలజనాథ్ ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం పతనానికి ఇది నాంది అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీని రెండో రోజు ఈడి విచారిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. మోకాలపై కూర్చొని నిరసన తెలియజేశారు. రాహుల్ గాంధీ గారిని పిలిచి విచారణ జరిపిస్తామండం పిలిపించడం అన్నది బీజేపీ యొక్క పై చాచిక నేచర్కి నిదర్శనం. పైచాచిక ఆనందం పొందుతా ఉన్నారు. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర అంటేనే ఈ బీజేపీ వాళ్ళకి కాళ్ళల్లోను వెన్నులోను వణుకుపుడుతూ ఉంది. ఎఫ్ఐఆర్ కూడా లేదు. ఏమి రాజ్యాంగబద్ధంగా పరిపాలిస్తున్నారో అర్థం కాదు. ఎఫ్ఐఆర్ కూడా లేని కేసు విచారణ జరుగుతోంది ఈ భారతదేశంలో. గమనించమని కోరుతా ఉన్నాం. ఎవరి మెప్పు పొందడానికి ఈడీ ఆఫీసర్లు మీరు ఎవరి మెప్పు పొందడానికి ఈ పని చేస్తూ ఉన్నారు? ఎఫ్ఐఆరే లేదు. కనీసం ఒక సాధారణమైన పోలీస్ కానిస్టేబుల్ అన్నయ్యని అడిగినా చెప్తారు ఎఫ్ఐఆర్ లేకుంటే కేసు లేదని. వస్తే ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ కుతంత్రాలు అణిగిపోతాయి. ప్రజలే తిరగబడి వాళ్ళ తాట తీస్తారు. దానికని కార్యక్రమం 10 గంటలు 11 గంటలు ప్రశ్నించి ఏం పీకారో మాకు అర్థం కావడం లేదు. లెక్కలన్నీ ఉన్నాయి. ఆస్తులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి. మధ్యలో వీళ్ళ గోడేంది నాకు అర్థం కాదు. నాకు ఇక్కడ ఒకసారి వీళ్ళందరిపైన వీళ్ళ మంత్రులపైన వేసుకోవాలి. ఈడీలో బీడీలో అటువంటి ఏమైనా ఉంటే చెప్తా ఉన్నాం. భారతదేశాన్ని ఆందోళన కార్యక్రమంలో దించవద్దండి. మీరు నిన్న లేమని వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు కాళ్ళు పట్టుకొని బతికారు. ఈరోజు ఏదో కులాల మధ్య మతాల మధ్య గొడవ పెట్టి అధికారంలోకి వచ్చారు. ఈ నరేంద్ర మోడీ చేసింది ఏందో మాకు అర్థం కాదు. రాహుల్ గాంధీ గారికి భయపడే ఉద్యోగాలు అంటా ఉన్నాడు ఈ పొద్దున. అంత వణుకు మీ వణుకే గాసుమా. మీ అధికార పతనానికి ఇది నాంది. ఇది నిప్పు తొక్కారు కాలుతుంది మీకు. మీరు ఎవరి మీద విచారం జరపచ్చు కదా. అంతెందుకు ఏదో 1 లక్ష 2 లక్షలు 1 కోటి రూపాయలు సూట్ వేసుకునే ప్రధానమంత్రి గారు పని చేయొచ్చు. ఎవరొద్దన్నారు? అమిత్ షా గారు మొన్న గుజరాత్కి వెళ్ళారు. గుజరాత్ టీం గెలిచింది. ఏ జనానికి అంత అనుమానంగా ఉంది. అక్కడ ఒక సిట్టో బిట్టో వేయొచ్చు. రాహుల్ గాంధీ గారిని పిలిచి విచారం జరిపిస్తామండం పిలిపించడం అన్నది బీజేపీ యొక్క పై చాచిక నేచర్కి నిదర్శనం. పైచాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ గారి పాదయాత్ర అంటేనే